हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल कुक विद श्रावस् ఐదవ రోజు ఈ సంవత్సరం షష్ఠి తిథి సప్తమి తిథి ఒకే రోజు వచ్చాయండి. కాబట్టి ఈ రోజు అమ్మవారికి రెండు అలంకరణలు చేస్తారు. ఉదయం పూట అమ్మవారిని అన్నపూర్ణదేవిగా అలంకరణ చేసి నైవేద్యంగా దద్దోజనం అల్లం గారెలు పెసరగారెల్ని సమర్పిస్తారు. సాయంత్రం పూట అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరణ చేసి నైవేద్యంగా పరమాన్నం పూర్ణాల్ని పెడతారండి. పెసరగారెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. రెండు కప్పుల పెసరపప్పు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్కు మినప్పప్పు తీసుకొని రాత్రంతా కూడా ఇలా నానబెట్టుకోవాలి, లేదంటే మినిమం 5 గంటలు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళు మొత్తం తీసేసేయాలండి. ఇప్పుడు ఇందులో ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇలా పొట్టు తీసి శుభ్రంగా కడిగి వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్కు ఉప్పును కూడా వేసుకొని దీన్ని గ్రైండర్లో కానీ మిక్సర్ జార్లో కానీ గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెట్ గ్రైండర్లో చేస్తున్నానండి. మీ అవసరాన్ని బట్టి మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా ప్లఫీగా బ్యాటర్ రెడీ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. చివరిగా ఒక 1 టీ స్పూన్కు జీలకర్ర వేసేసుకొని 1 నిమిషం పాటు ఉంచేసి ఇప్పుడు గ్రైండర్ని ఆఫ్ చేసేసి దీన్ని సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. చూసారు కదండి, మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. పిండి మరీ జారుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకి గారెలు అనేది మంచి ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిని ఒక్కొక్కటిగా ఇలా గారెల్లాగా నూనెలో వేసుకోవాలండి. అలాగే హై ఫ్లేమ్లోనే ఉంచుకొని వేసుకోవాలి. ఇలా మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్ని గారెల్ని వేసేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ గారెలు మనకి మినపగారెల్లాగానే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆయిల్లోంచి సపరేట్ చేసేసి ఒక బౌల్లోకి పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా మనకి పెసరగారెలు అనేది రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పరమాన్నం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని పొంగలని కూడా అంటారు. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒకటింబావు కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి. సోనా మసూరి రైస్ తీసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును తీసుకోండి. వీటిని 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడిగిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని పోసేసుకోండి. దీన్ని మినిమం 1/2 గంట సేపు నానబెట్టుకోండి. ఈలోగా ఒక మిక్సర్ జార్లో 1/3 కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇందులోనే 2.5 కప్పుల వరకు సన్నగా తురుముకున్న బెల్లాన్ని, అంటే 350 గ్రాములు ఉంటుంది, దీన్ని కూడా వేసుకొని బాగా ఫైన్గా చేసుకోండి. దీన్ని సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పొంగల్ ఏదైతే గిన్నెలో చేస్తామో ఆ గిన్నెలోకి ముందుగా మనం నానబెట్టుకున్న పప్పు బియ్యాన్ని కూడా వేసేసుకోండి. మీరు ఈ పొంగల్ కోసం ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ కూడా పోసేసి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చి ఇలా పాలు పైకి పొంగుతున్నప్పుడు మూత తీసేసేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ పొంగల్ని మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. పొంగలి పప్పు అనేది 90% ఉడికిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న బెల్లం కొబ్బరి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఎన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం అంతా కరిగేసి పొంగల్ దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా ఉడికిపోయిందంటే మనకి పొంగల్ రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో 1/2 టీ స్పూన్కు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల స్వీట్స్ అనేది చాలా బాగుంటాయి. ఫైనల్గా 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్లో కనుక మీకు చేసినట్లయితే మీకు టెంపుల్ స్టైల్లో పరమాన్నం అనేది రెడీ అయిపోతుందండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. దద్దోజనం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు అన్నాన్ని
ఉడికించి పూర్తిగా చల్లారు పెట్టుకొని తీసుకోవాలండి. మనం ఏదైతే కప్పుతో అన్నం తీసుకున్నామో అదే కప్పుతో 30 కప్పు వరకు పెరుగును తీసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉండాలండి, పుల్లగా ఉంటే టేస్ట్ బాగోదు. అలాగే ఒక 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి. మీకు కనుక ఏమైనా కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు కానీ లేదా ఇంకొంచెం పెరుగు కానీ కలిపేసుకోవచ్చు. ఇలా తయారైన దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు దీనికి మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 1.5 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఓరెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగేసి వేసుకోండి. అలాగే ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక వేయిస్తే పప్పులు మాడిపోతాయండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీ స్టవ్ ఆపేసి దీన్ని మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ పెరుగన్నం మిశ్రమంలో వేసేసి కలుపుకోవాలండి. ఇది సమ్మర్లో కనుక ఇలా చేసుకొని తింటే బాగా చలవ చేస్తుంది. ఇన్స్టెంట్గా తినే ముందు కనుక దీనికి కనుక పోపు పెట్టుకుంటే పోపు మంచి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ దద్దోజనం రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఈ అన్నంలో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని కలుపుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అల్లం గారెల్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక 2 కప్పుల వరకు మినప్పప్పు తీసుకోండి. ఇక నేను చాయ్ మినప్పప్పు తీసుకుంటున్నాను, మీకు కావాలంటే పొట్టు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు. మినప్పప్పు తీసుకున్న తర్వాత అందులోకి నీళ్లు పోసేసి శుభ్రంగా ఒక 2 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు ఆ వాటర్ని అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ని పోసేసి ఒక 5 గంటలు మినిమం నానపెట్టాలి. మీరు మార్నింగ్ చేసుకునే పని అయితే నైట్ కూడా నానపెట్టుకోవచ్చు. 5 గంటల తర్వాత చూసినట్లయితే పప్పు అనేది బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ వాటర్ని తీసేసి దీన్ని ఒక వెట్ గ్రైండర్లో వేసుకొని జస్ట్ ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బాగా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడా కూడా పలుకు అనేది లేకుండా చూసుకోండి. మీకు కావాలంటే మధ్య మధ్యలో వాటర్ చెక్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఒకేసారి ఎక్కువగా వేయద్దండి, పిండి మొత్తం లూజ్ అయిపోతుంది, అప్పుడు మనకి గారెలు వేయడానికి రాదన్నమాట. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి పిండి గ్రైండ్ అయిందా లేదని చెప్పేసి. ఇలా బాగా ఫ్లఫీగా వచ్చిందంటే పిండి రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు వేయడం వల్ల ఏంటంటే పిండి మొత్తానికి ఉప్పు ఈవెన్గా పడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన అల్లాన్ని కూడా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది మనము ఇలా బాగా మిక్స్ చేసుకొని చేయడం వల్ల ఏంటంటే వడలు అనేది బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ఒక మినిమం 4 to 5 మినిట్స్ పాటు అలా బీట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. మీ దగ్గర ఏదైనా పాల ప్యాకెట్ కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ ఉంటే దాంతో వడలు చేసుకోవచ్చు, లేదంటే ఇలా నేను వీడియోలో చూపించినట్టుగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా చేతితో తీసుకొని కూడా వడలు చేసుకోవచ్చు అండి, ఈజీగా వచ్చేస్తుంది. కవర్ మీద చేసే పనితే ముందుగా వాటర్లో తడిపేసి మీకు ఎంత సైజు వడలు కావాలో అంతవరకు బ్యాటర్ తీసుకొని వడల్లాగా ఒత్తుకోవాలండి. చూసారు కదండి ఎలా చేసినా సరే మనకు వడలు అనేది ఈజీగా వస్తుంది. ఇక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మనం తయారు చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మీరు తీసుకున్న ఆయిల్కి ఎంతైతే పడతాయో అన్ని వేసుకోండి. ఆయిల్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వడల్ని వేసుకోవాలండి, ఎందుకంటే మనం వడలు వేసిన తర్వాత ఆయిల్ కొంచెం కూల్ అవుతుందన్నమాట. మీరు కానీ మీడియం ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వడలు ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ హై ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే మనకి వడలు అనేది పైన బాగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయన్నమాట.
చూసారు కదండీ వడలు ఎంత బాగా వచ్చాయో. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా చేసుకున్నట్లయితే వడలు అనేది అస్సలు ఆయిల్ పీల్చండి, కావాలంటే మీరే చూడండి వడలు ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా ఉన్నాయో. అలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పూర్ణాలు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఓ గిన్నెలోకి ఒక అరకప్పు వరకు మినపప్పు తీసుకోవాలండి. ఇక నేను చాయ్ మినపప్పు తీసుకుంటున్నాను, మీరు పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి. అదే అరకప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి. ఇందులో ఈ బియ్యం పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసేసి దీన్ని మినిమం ఒక 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ముందు రోజు చేసి పెట్టేసుకోండి. ఒక 5 గంటల తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ బియ్యం మినపప్పు బాగా నానిపోయాయండి. దీన్ని ఇప్పుడు ఒక 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇలా కడిగిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక వెట్ గ్రైండర్లో వేసేసుకొని బాగా మెత్తగా సరిపడా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను 1 కప్పు వరకు వాటర్ పోసానండి. ముందుగా 1 కప్పు వాటర్ పోసేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ అవసరమైతే వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర వెట్ గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. పిండి అనేది ఇలా బాగా స్మూత్గా ఉండాలి. ఈ స్టేజ్లో మనం ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. దీన్ని ఒక నైట్ అంతా కూడా నాననివ్వాలండి, అప్పుడు మార్నింగ్ కల్లా బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం 1-2 కప్పుల వరకు పచ్చిశనగపప్పును తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసి 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడు ఇందులోనే సరిపడా వాటర్ పోసేసి దీన్ని మినిమం 1-2 గంటల సేపు నానబెట్టుకోవాలండి. 2 గంటల తర్వాత చూసినట్లయితే మనకి పప్పు అనేది ఇలా బాగా నానిపోతుంది అన్నమాట. 2 గంటలు నానబెట్టుకోవడం వల్ల పప్పు త్వరగా ఉడికిపోతుంది. వాటర్ మొత్తం తీసేసి దీన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోవాలి. ఇందులోనే 1-5 కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలండి. పప్పు మరీ మెత్తగా ఉడకకూడదు. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసినట్లయితే పప్పుట్టుకుంటే పప్పు ఇలా కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకోవాలండి. మనం ఇలా ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఉడికించుకున్న పప్పుని అందులో వేసేసుకోండి. వేసిన తర్వాత దీన్ని 10 లేదా 15 నిమిషాలు పక్కన పెట్టేస్తే పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా దిగిపోతుంది. ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత దీన్ని 1 మిక్సర్ జార్లోకి వేసుకోండి. వేసుకొని ఇలా బాగా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 మందంగా ఉండే ప్యాన్ తీసుకొని అందులోకి ఈ మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పప్పు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలండి. ఇందులోనే 2 కప్పుల వరకు బెల్లాన్ని కూడా సన్నగా తురుముకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. అంటే బెల్లం కరిగి బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో ఉడికిస్తే అడుగు పట్టేస్తుంది అన్నమాట. చూసారు కదండి ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది. మీరు అలాగే కంటిన్యూషన్గా ఉంచేసుకుంటే ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మనకి పూర్ణాల కోసం స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చల్లారినాక ఇంకొంచెం గట్టి పడుతుంది. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పూర్ణాలకి బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని మొత్తం కూడా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందు రోజు రెడీ చేసి ఉంచుకున్న దోసపిండి ఉంది కదా, దాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పూర్ణాలకి దోసపిండి అనేది మరీ పల్చగా ఉండకూడదండి. పల్చగా ఉండేందంటే మనం పూర్ణాలని స్టఫ్ చేసి మించినప్పుడు అందులో జారిపోతుంది అన్నమాట. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమైనా కావాలంటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి.
పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక్కసారిగా వాటర్ వేయొద్దండి, లూజ్ అయిపోతుంది. చూసారు కదండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోండి. వంట సోడా కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. అంటే మనం పూర్ణాలు ముంచి వేయడానికి వీలుగా ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇక నేను పూర్ణాలని ఇవాళ గుంట పొంగనాలు చేసే ప్యాన్లో చేస్తున్నాను. అంటే డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేస్తున్నాను. ఇలా అయితే చాలా హెల్తీ కూడా మంచిది. మనం తయారు చేసుకున్న ఉండల్ని ఇలా దోశపిండిలో ముంచేసి ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా చేయడం వెళ్ళిందంటే ఆయిల్లో వేస్తే చాలామందికి పూర్ణాలు పగిలిపోవటం ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. అవన్నీ కూడా ఏమీ రాకుండా తక్కువ ఆయిల్తో ఎంతో టేస్టీగా హెల్దీగా చేసేసుకోవచ్చు. యూస్ మూత పెట్టి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. మనకి పైన దోశపిండి అనేది పూర్తిగా డ్రై అవ్వాలన్నమాట, అప్పుడు రెండో వైపు కూడా ఉడికించుకోండి. మనం పూర్ణాలు ఫ్రై చేసేటప్పుడు నెయ్యినే వాడాలండి, ఎందుకంటే అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాం కాబట్టి నెయ్యితోనే చేసుకుంటే మంచిది. ఇలా నెయ్యి అంతా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా రెండు వైపుల మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పూర్ణాలని ఉడికించుకోవాలి. ఈ పూర్ణాలు అచ్చంగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అదే టేస్ట్ ఉంటాయండి. చూసారు కదండి ఇలా వచ్చాయంటే మనకి పూర్ణాలు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఈ పూర్ణాలకి మనకి పైన లేయర్ అనేది బాగా క్రిస్పీగా, అలాగే మనం లోపల పెట్టుకున్న స్టఫింగ్ అనేది సాఫ్ట్గా ఉంటూ చాలా టేస్టీగా ఉంటాయండి. చూసారు కదా పూర్ణాలు ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఎప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.